సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఇంటర్వ్యూ అన్నాక చురుగ్గా వ్యవహరించడం, అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పడం తప్పనిసరి. అన్నిటికి మించి ఆత్మవిశ్వాసంతో కనిపించడం మరింత ముఖ్యం. అలా కాకుండా ఒత్తిడికి లోనై తత్తరపాటుకు గురైతే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం ఖాయం. అయితే ఇవి మాత్రమే కాదు, అబద్ధాలు అనే మరో పాయింట్ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి. ఇంటర్వ్యూలో సందర్భానుసారం కొన్ని అబద్ధాలు చెప్పగలిగితే ఉద్యోగం మీదే అంటున్నారు. జిల్లాలోని ములుగు రోడ్డులో జరిగిన జాబ్ మేళాలో అమ్రపాలి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి వివరిస్తున్న క్రమంలో సామర్థ్యం గురించి ప్రశ్నలు ఎదురైనప్పుడు అబద్ధం చెప్పడంలో తప్పు లేదన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 5 నిమిషాలే పనిచేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో మాత్రం 2 గంటలు పనిచేస్తానని చెప్పాలన్నారు. అలా కాకుండా నా సామర్థ్యం ఇంతే అంటే మాత్రం ఉద్యోగం రాదన్నారు. అదే సమయంలో ఇంటర్వ్యూ టీం అడిగే ప్రశ్నలకు తెలిస్తే తెలుసునని, తెలియకపోతే తెలియదనని సూటిగా చెప్పాలని అన్నారు. నిబద్ధతతో ఆత్మవిశ్వాసంతో అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలన్నారు. సామర్థ్యం గురించి ప్రశ్న ఎదురైనప్పుడు మాత్రమే అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగుల మేలు కోరి చేసినవి తప్పితే అందులో ఎలాంటి దురుద్దేశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్రపాలి వ్యాఖ్యలతో జాబ్ మేళాకు హాజరైన మంత్రులు కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డిలు కంగు తిన్నారు. వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్ వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వ్యూల్లో అబద్ధాలు ఆడితే వెంటనే దొరికిపోతారని అన్నారు. తెలివైన వారు ఎంపిక బోర్డులో ఉంటే వచ్చే ఉద్యోగం కూడా చేజార్చుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. కేసీఆర్ సర్కారు ఉన్నంత వరకు ఎవరూ అబద్ధాలు ఆడి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే కలెక్టర్ స్థాయి ఉద్యోగి అబద్ధాలు ఆడమని చెప్పడం సంచలనంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.